అనంతపురానికి చెందిన అంతర్రాష్ట్ర కేటుగాడు, చదివింది 7వ తరగతి అయిన ఏసీబీ అధికారిని అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు 3 రాష్ట్రాల్లో కుచ్చు టోపీ పెట్టి ఘరానా మోసగాడు. ఇప్పటికే ఎన్నో దోపిడీలకు పాల్పడి 100 కేసులు ఉన్న అంతర్రాష్ట్ర నేరగాడిని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు బెంగళూరు పోలీసుల సహకారంతో మండపేట రూరల్ ఎస్ఐ బల్లా శివకృష్ణ నేరగాడిని రాజమండ్రి రైల్వే స్టేషన్లో అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ బల్లా శివకృష్ణ సిబ్బందిని రామచంద్రపురం డిఎస్పి ప్రసాద్ అభినందించారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ ఎస్ఐ బల్లా శివకృష్ణతో కలిసి మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. మీ మీద ఏసీబీ ట్రాప్ పడబోతోంది, మీరు అరెస్ట్ కాబోతున్నారు. మీరు కనుక ఇమీడియట్గా నేను అడిగిన డబ్బులు కనుక ఇవ్వబడితే కనుక మీరు అరెస్ట్ అవుతారు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి. ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు చేసుకుంటారు కూడా మీ సర్వీసు ఇది తేలదు, మీ బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి అతను ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఆయన మొత్తం 3,05,000 రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఆ సదరు హెడ్ కాన్స్టేబుల్ గారు రిజిస్టర్ గారు 16వ తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో, ఎస్ఐ గారు తెలియపరిచారు. సో అది ఫేక్, ఏసీబీ అధికార నిమిషం నిర్ధారించుకున్న వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో ఆయన కేవలం భయం ద్వారా మాత్రం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను కాబట్టి సర్వీస్ మ్యాటర్స్ తేలవేమో అని చెప్పి ఎంతో అనవసరం ఇబ్బంది ఎదుర్కోవాలని ఒక భయం చేత అలా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫేక్ అని కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే మన మండపేట రోడ్ల శాఖ శివకృష్ణ గారు వెంటనే కేసుని రికార్డ్ చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ఉద్దాయిల్ని కాల్ డీటెయిల్స్ ద్వారా ఈ దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ సపోర్ట్ తీసు ద్వారా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి బెంగళూరు కూడా వెళ్ళి, బెంగళూరులో ఉండడం ఉద్దాయి, బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్న అతను ఏ రకంగా జరిగినాయి ఎటువంటి విషయాలని సేకరించి అక్కడ ఉన్న పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు. కొనసాగింపులో భాగంగా ఈరోజు ఉదయం ముత్తాయి విశాఖపట్నం వెళ్తుంటే, బెంగళూరు విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అతను వద్ద నుంచి 2,10,000 రూపాయలు ఈ ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంత సీజ్ చేయవలసి ఉంది. ముత్తాయి పేరు రాచంపల్లి శ్రీనివాసులు, ఎలియాస్ వాసు వాసు అంటారు. ఇతను మల్లిక వేలమ గ్రామం, పట్నం మండలం, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా ఇతనిది. సో ఇతని యొక్క చరిత్రని దర్యాప్తుల భాగంగా ఇంట్రాగేషన్ల భాగంగా మనం తెలుసుకోగా, ఇతను ఒక గత 15 సంవత్సరాల నుంచి అనేకమైన నేరాలు చేస్తున్నాడు. ఇతను గతంలో దొంగతనాలు, స్నాచింగ్, మోసాలు, దోపిడీ నేరాలు, అన్ని రకాల చాలా నేరాలు చేస్తున్నాడు. గతంలో ఇతనిపై సుమారుగా 100 దాకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. 100 కేసులు దాకా ఉన్నాయి, సుమారుగా చాలా కేసులు ఉన్నాయి. ఈ 420 ఏసీబీ అని చెప్పేవారు కేసులు కూడా అనేక ఉన్నాయి. ఇతని యొక్క ఎవో ఏంటంటే ఏసీబీ అధికారులు అని చెప్పి ఫోన్ చేసి భయప్రాంతాలు గురి చేసి వారి నుంచి డబ్బులు దోచుకుంటాడు. ఇతను ఏం చేస్తాడంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులు అనుకుంటారు, దీని నిమిత్తం డైలీ హంట్